శ్రీకాకుళంలో కరోనా నమూనాలను సేకరించే సంజీవిని మొబైల్ బస్ సేవలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. స్వచ్ఛందంగా కరోనా పరీక్షలు నిర్వహించుకొనటకు ముందుకు వచ్చే వారి కోసం ప్రభుత్వ పురుషులు కళాశాల ఆర్ట్స్ కళాశాలలో కేంద్రాన్ని చేశారు ఏర్పాటు చేశారు. ఈ సంజీవిని బస్సును శుక్రవారం ఉదయం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం చెంచయ్య, నగరపాలక సంస్థ కమిషనర్ పి నల్లనయ్య, రెవెన్యూ డివిజనల్ అధికారి ఎంబి రమణ లాంఛనంగా ప్రారంభించి పరీక్షల నిర్వహణకు సిద్ధం చేశారు. ఎవరైతే మన డిపో 1-2 డిఎంస్ ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది. మన డిఎం హెచ్ఓ గారు అందరూ ఇక్కడికి వచ్చి శ్రీకాకుళం పట్టణంలో ఎక్కువ మంది ప్రజలు ఉన్నారు కాబట్టి ముందుగా శ్రీకాకుళం టౌన్లో ఈ సంజీవని బస్సు ద్వారా ఈ బస్సులో ఉన్న సౌకర్యం ఏంటంటే అట్ ఏ టైం ఒకేసారి 10 మందికి మనం పరీక్షలు చేయడానికి అవకాశం ఉంది. ఆ విధంగా ఒకేసారి 10 మందికి చేయడానికి అవకాశం ఉంది కాబట్టి పట్టణంలో ఉన్న ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఎవరికైతే సింప్టమ్స్ ఉంటాయో వాళ్ళు మాత్రమే ఈ సౌకర్యాన్ని వినియోగించుకుంటే నిజమైన బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కొంతమంది సరదాగా వచ్చి నాకు ఉందో లేదో చూసుకుందామనే ఉద్దేశంతో కొంతమంది యువకులు కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ విజ్ఞప్తి ఏంటంటే దీనివల్ల నిజమైన విక్టిమ్స్ ఎవరైతే బాధితులు ఉంటారో సింప్టమ్స్ ఉన్న వాళ్ళు వాళ్ళకి అసౌకర్యం కలుగుతుంది కాబట్టి నిజమైన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి పరీక్షలు చేయించుకోవడానికి జిల్లా కలెక్టర్ గారు అవకాశం కల్పించారు కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి శ్రీకాకుళం పట్టణ ప్రజానీకం మొత్తానికి కూడా జిల్లా కలెక్టర్ గారి తరఫున మేము తెలియజేస్తున్నాము.